భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అభ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భద్రాద్రి రాముడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడవ రోజు అయిన ఈ నేడు శ్రీ వరాహ అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని ఆలయ అర్చకులు బేడే మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భం 200 పాసనాలను అధ్యయనం చేశారు. మధ్యాహ్నం మహారాజభోగ అనంతరం స్వామివారి చిత్రకూట మండపంలో ఉన్న భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మండపంలో వేచి ఉన్న భక్తులకు స్వామివారు దర్శనం కల్పించనున్నారు. పూర్వకాలంలో సముద్రంలో పడిపోయిన భూమిని విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి తన కొమ్ములతో భూమిని సముద్రం నుంచి పైకి లేపారని పురాణాలు చెప్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్య రాక్షసుని సంహరించినట్టు వేద పండితులు తెలుపుతున్నారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల రాహుగ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో ఈరోజు మూడవ రోజు. ఈ అధ్యయనోత్సవాల్లో పహల్పత్తు ఉత్సవాలు అని వైకుంఠ ఏకాదశికి ముందు ఉండేటువంటి ఉత్సవాలను అంటారు. ఈ పహల్పత్తు ఉత్సవాల్లో ఈరోజు మూడవ రోజున సీతారామచంద్రస్వామి వారు వరాహస్వామి యొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భగవంతుడు ధరించినటువంటి అవతారాల్లో ప్రధానమైనటువంటి అవతారాలను 10 అవతారాలుగా గుర్తించారు. భగవంతుడి యొక్క అవతారాలు అనేకములు ఉన్నాయి, అనంతములుగా చెప్తారు. అనంతములైనటువంటి అవతారాల్లో ఈ 10 అవతారాలు ప్రధానమైనటువంటివిగా చెప్తారు. దాంట్లో ఈ వరాహ అవతారం కూడా చాలా గొప్ప అవతారం. ఇది ముఖ్యంగా
అవతారమే ఏర్పడడానికి కారణమే ఈ భూమిపైన ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ఉజ్జీవించడానికి వచ్చినటువంటి అవతారం హిరణ్యాక్షుడనేటువంటి రాక్షసుడు భూమిని కబళించి ఆ భూమిని చాపలా చుట్టి రసాతలంలోకి వెళ్లి హింసిస్తుండేటువంటి సమయంలో భగవంతుడు వరాహ రూపధారియై రసాతలంలో ప్రవేశించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూమిని ఉద్ధరించాడు అలా ఉద్ధరించినటువంటి భూమిని నిలిపాడు సముద్రంలో అలా నిలపడం వల్ల ఈ భూమి నిలిచి ఉన్నది తద్వారా దీనిపైన జీవజాతులన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయి అందుకనే ఆ విధంగా భూమిని ఉద్ధరించినటువంటి అవతారంగా అలా భూమి ఉద్ధరింపబడిన తర్వాత ఏర్పడినటువంటి సకల చరాచర సృష్టి కూడా కనుక ఇప్పుడుండేటువంటి ఈ కాలానికి శ్వేతవరాహ కల్పం అనేటువంటి పేరు ఏర్పడింది అంటే శ్వేతవరాహ సంకల్పంలో మనకి చాలామంది సంకల్పం చెప్పేటప్పుడు శ్వేతవరాహ కల్పే అని అంటారు ఈ శ్వేతవరాహ కల్పం ఇప్పుడు జరుగుతుందన్నమాట అందుకనే ఈ సమయంలో అంటే ఈ కాలంలో అంటే ఇప్పుడుండేటువంటి ఈ కాలంలో వరాహస్వామిని ఆరాధించడం అనేటువంటి సకల శ్రేయస్సుల్ని కలుగజేస్తుంది అంటారు ఎందుకంటే ఆయన పేరుతోనే ఈ కల్పం అంతా ఉంది కనుక ఆయన అవతరించి నిర్మించినటువంటి జాతి మనదంతా కూడా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవజాలము ఆయన వల్లనే నిలిచి ఉన్నది కనుక ఆ వరాహస్వామిని ఆరాధిస్తే మంచిది అని అంటారు అంతేకాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం వరాహస్వామిని ఆరాధించినటువంటి వారికి భూములు వస్తాయి అలాగే వాళ్ళకి ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట అంటే మనం ఈ లోకంలో స్థిరాస్తులు సంపాదించుకోవాలి అని అంటే వరాహస్వామిని ఆరాధిస్తే మంచిది అని అంటారు అంతేకాకుండా ఆయనకు భూవరాహస్వామి అని కూడా పేరు అంటే భూమిని ఉద్ధరించినటువంటి వాడు అని అలాగే కాకుండా వరాహస్వామిగా ఆయన ఉన్నప్పుడు లక్ష్మీదేవి సాక్షాత్తుగా భూమి రూపంలో ఉంటుంది అని అంటారు కనుక భూమి అనేటువంటిది అంటే మనకు లక్ష్మి అని అంటే సంపదలకు గుర్తు ఈ సంపదలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్థిరాస్తి చరాస్తి భగవంతుడికి ఈ రెండు కూడా భార్యలే శ్రీమన్నారాయణుడికి స్థిరాస్తి అయినటువంటి భూమి భార్యే చరాస్తి అయినటువంటి లక్ష్మీదేవి భార్య లక్ష్మీదేవిని చరాస్తి అంటారు భూదేవిని స్థిరాస్తి అంటారు అంటే స్థిరాస్తి రూపంలో ఉండేటువంటి లక్ష్మీదేవి కనుక వసుధాలక్ష్మి అని చెప్పారు ఆ వసుధాలక్ష్మి రూపంలో ఉండేటువంటి భూదేవితో కలిసి ఉన్నటువంటి వరాహస్వామిని ఆరాధించడం వలన మనకు అటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి సంపదలు ఏర్పడతాయని మనకు జ్యోతిష శాస్త్రం చెప్తున్నది కనుక భక్తులు ఈ వరాహ రూపంలో ఉండేటువంటి సీతారామచంద్రస్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును 100 గజాలు 200 గజాలు 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 5 9 8 6 7 9 కు సంప్రదించండి